హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీరా పండ్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా అంజీరా గుణం ఎలాంటిది అంజీరా తినే పద్ధతి ఏమిటో తెలుసుకుందాం అంజీరా అంటే తెలుగులో అత్తి పండు ఇది చాలా పురాతనమైనటువంటి పండు దీనిని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు తినడం మొదలుపెట్టారు అంజీరాలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బితో పాటు పొటాషియం జింక్ కాపర్ మ్యాంగనీస్ ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా అంజీరాలో ఒక విలువైన పోషకాలు ఖజానా అని చెప్పవచ్చు అందుకే మనం తినే ఆహార పదార్థాల్లో దీనిని ఉండేలాగా చూసుకోవాలి దీనిని తినడం వల్ల ఇది మన శరీరంలో వేడిని పెంచుతుంది అందుకే దీనిని ఎప్పుడైనా సరే నానపెట్టుకొని తీసుకోవాలి దీన్ని రాత్రిపూట నానపెట్టుకొని ఉదయాన్నే తింటే శరీరానికి వేడి చేయదు అలాగే శరీరానికి చాలా మంచి చేస్తుంది దీనిని పాలల్లో ఉడకపెట్టి తిన్నా లేదా నేరుగా తిన్నా శరీరానికి వేడి చేస్తుంది అందుకే దీనిని ఎండాకాలంలో నీళ్ళల్లో నానబెట్టుకుని తినాలి ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అలాగే శరీరంలో ఎన్నో అనారోగ్యాలు కూడా నయం చేస్తుంది ఎవరికైతే భుజాలు వెన్ను మజిల్స్లో తీవ్రమైన నొప్పులు వస్తూ ఉంటాయి రాత్రి నిద్రపోయేటప్పుడు కాలల్లో పాదాల్లో నొప్పులు తిమ్మిట్లు వస్తూ ఉంటే ఇలాంటి వారు ప్రతిరోజు తప్పకుండా అంజీరా తినాలి ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అనిపించేవారు అంజీరాను పాలల్లో ఉడకపెట్టుకుని తీసుకోవాలి రక్తం శుద్ధి చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అనిపించేవారు అంజీరాను పాలల్లో ఉడకపెట్టుకుని తీసుకోవాలి రక్తం శుద్ధి చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది దీనికోసం దీన్ని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకుని తినేయాలి రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు శరీరంలో రక్తం పెరిగేలాగా చేస్తుంది ఎనీమియా సమస్యని కూడా ఇది నివారిస్తుంది అతి మూత్ర వ్యాధితో బాధపడేవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి యూటిఐ సమస్యలు కూడా తొలగిపోతాయి పైల్స్ సమస్యలతో బాధపడే వారికి ఇది ఎంతో బాగా సహాయపడుతుంది దీనిని తినడం వల్ల పైల్స్ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు దీన్ని రెండు పూటలా తినాల్సి ఉంటుంది వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య తొందరగా తగ్గిపోతుంది శరీరం నీరసంగా అనిపించేవారు కూడా ప్రతిరోజు దీన్ని తప్పకుండా తీసుకోవాలి నీరసం అలసట బలహీనంగా ఉండడం చిన్న పనులకి అలసిపోయినట్లు అనిపించడం చిన్న చిన్న విషయాలకి కోపం వస్తూ ఉండడం తొందరగా నీరస ఇలాంటి సమస్యలతో బాధపడేవారు దీన్ని పాలల్లో నానబెట్టుకొని తీసుకోండి దీనికోసం ఒక గ్లాస్ పాలను రాత్రిపూట వేడి చేసి దానిలో మూడు నాలుగు అంజీరా వేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాటిని కూడా బాగా నమిలి తినాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ పాలను తాగాలి అయితే ఈ పాలల్లో పంచదారని అస్సలు కలుపుకోకూడదు తీయగా కావాలి అనుకుంటే కొద్దిగా పటిక బెల్లం కలుపుకోవాలి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది శరీరంలో వాత కఫ దోషాలు పెరిగిపోయిన వారు నరాల బలహీనత ఏర్పడిన వారు నరాల నొప్పులతో బాధపడేవారు సయాటికా నొప్పులతో బాధపడేవారు కూడా అంజీరా పాలల్లో కలుపుకొని నానబెట్టుకొని తీసుకోవాలి దీనివల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది ఇది తినడం వల్ల వచ్చే మార్పుని మూడు నుంచి నాలుగు రోజుల్లోనే తేలికగా మీరు గమనించవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి